హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ రవ్వ కేసరి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసి జీడిపప్పులను కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అదే ప్యాన్లో 1 కప్పు రవ్వను కూడాను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక గోరువెచ్చని నీరు 2 కప్పులు వేసుకోవాలి. అలాగే 1 కప్పు పాలు వేసుకోవాలి. పాలు ఇష్టం లేనప్పుడు 3 కప్పులు వాటర్ కూడాను వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. షుగర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం నెయ్యిని వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ని కూడాను వేసుకోవాలి. వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొంచెం యాలకులు కూడాను పౌడర్ చేసి వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకున్నాక రవ్వ కేసరి రెడీ అండి. ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. రవ్వ కేసరి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.